नमस्ते प्रस्तुत मन मेहदीपट्नम लोनी भोजगुट्ट अने प्रांतंलो उन्नाम केसीआर सरकार अटे प्रतिष्ठात्मकंगा तीसुकोच्चिनटुवंटि डबल बेड्रूम ఇల్లపై ఇప్పుడు ఇక్కడ భోజగుట్ట ప్రాంతంలో ఎంతో మంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ ఉంటున్నటువంటి స్థానికులు ముఖ్యంగా ఈ డబుల్ బెడ్రూమ్లలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయని కూడా ఇక్కడ స్థానికులైతే చెప్తున్న పరిస్థితి ఒకసారి మనం లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి అసలు డబుల్ బెడ్రూమ్లు ఎట్లా కట్టిర్రు లోపల ఏం జరుగుతున్నాయి ఒకసారి లోపల ఏముంది అనే తెలుసుకునే ప్రయత్నం అయితే సో ఇదే భోజగుట్ట ప్రాంతంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఈ డబుల్ బెడ్రూమ్లు ముఖ్యంగా ఇందులో చాలామంది కూడా యువత ఇక్కడికి వచ్చి ఖరాబ్ అవుతున్నారు అంటే తాగుతున్నారు లేకపోతే ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఇక్కడ పబ్లిక్ అయితే మనతో చెప్తుండవచ్చు అది ఇక్కడ చూడొచ్చు మనం రూమ్ మొత్తం కూడా ఈ డబుల్ బెడ్రూమ్లు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా బీర్ సీసాలు మందు సీసాలు ఇవన్నీ కూడా మొత్తము ఇక్కడున్న యువత వచ్చి ఇక్కడికి రోజు వచ్చి కూడా ఇక్కడ తాగి మొత్తం ఇక్కడ చాలామందిని కూడా చాలామంది అంటే సాయంత్రం అయితే చాలు ఇక్కడ మొత్తం దారుణమైన పరిస్థితి ఈ డబుల్ బెడ్రూమ్లలో ఉంటుందని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు మరి ఇదే డబుల్ బెడ్రూమ్లు కనీసం అంటే మరి పేదల కోసం నిర్మించిన ఈ డబుల్ బెడ్రూమ్లు ఎప్పుడో కట్టించారు కానీ ఇప్పుడు వరకు కూడా ఎందుకు ప్రజలకు అలర్ట్ చేయలేదు ముఖ్యంగా అనేది వీళ్ళ ప్రశ్నలు కానీ ఇక్కడికి ఎలాంటి రాజకీయ నాయకులు రారు ఇలాంటి పోలీసు వాళ్ళు కూడా రారు ఇలాంటి రూమ్లలో అసాంఘిక కార్యక్రమాలు కూడా
చాలామంది చేస్తున్నారని కూడా ఇక్కడ మనకు పెద్ద ఎత్తున మనకు కూడా చూస్తే అర్థమవుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మందు సీసాలు, సిగరెట్లు అవి ఇవి మొత్తం ఎక్కడ చూసినా కూడా రూమ్లు మొత్తం కూడా ఇవే మనకు కనిపిస్తున్న పరిస్థితి. మరి తెలంగాణ సర్కార్ నిర్మించినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో ముఖ్యంగా ఎక్కడ చూసినా కూడా చూడొచ్చు ఇప్పుడు మీరు దాదాపు ఆల్మోస్ట్ మొత్తం రూమ్లన్నీ కూడా ఇదే పరిస్థితి. ఇగో ఇదంతా కూడా మొత్తము ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది యువత ఇక్కడికి వచ్చి ఇట్లా తాగి ఈ డబల్ బెడ్రూమ్లను ఒక అడ్డాలుగా మారుస్తున్నారని కూడా ఇక్కడ చాలామంది పబ్లిక్ మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి ఉంది. దాదాపు ఇగో ఇక్కడ చూడు. సో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కూడా వీళ్ళు పాల్పడుతున్నట్టు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇక్కడ పట్టించుకునే నాదుడు కూడా లేడని కూడా వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా మొత్తం ఇదే పరిస్థితి. అన్ని ఇక్కడ దాదాపు ఒక 10 నుంచి 15 అంటే డబల్ బెడ్రూమ్లు ముఖ్యంగా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ లాగా కట్టడం ఇట్లా వీటిని వదిలేయడం వల్ల చాలామంది యువత ఇక్కడికి వచ్చి ముఖ్యంగా చెడిపోవడం జరుగుతుంది. సో ఇదే బోజగుట్ట ప్రాంతంలో ముఖ్యంగా దాదాపు 10 బిల్డింగ్లు ఉంటాయి ఏ డబల్ బెడ్రూమ్లు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు అసాంఘిక అడ్డాలుగా మారినాయని చెప్పుకోవచ్చు. లోపల అసలు మనం లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అంత దారుణంగా ఈ కట్టించి వదిలేసిన డబల్ బెడ్రూమ్ ఇళ్లలో పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. కానీ ఇక్కడ స్థానికులేమో చాలామంది వాళ్ళకి ఇల్లులు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకొని రేకులిల్లు, పెంకుటిల్లు, ఒక వర్షానికి ఇంట్లోకి వాటర్ వచ్చిన పరిస్థితి, కూలిపోయే పరిస్థితి కూడా మరి ఉన్నది పరిస్థితి. మరి వీళ్ళ కోసం ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి నిర్మించరు కదా, ఎందుకు వీళ్ళకి ఈ ఇళ్లను అలాట్ చేయట్లేదు అనేవి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. అదే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అదే చెప్తున్నారు, దాదాపు ఎన్నో ఏండ్లైంది ఇవి కట్టి మాకేమో ఇప్పటివరకు అలాట్ చేయలేదు, ఇవన్నీ కూడా ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి యువత ముఖ్యంగా చాలామంది కూడా చనిపోతున్నారు, ఇవన్నీ కూడా చూస్తుంటే మాకు భవిష్యత్తులో ఇంకా జరగరానిది ఏమైనా జరుగుతుందేమో అని కూడా వీళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే ఇదే డబల్ బెడ్రూమ్ ముఖ్యంగా దాదాపు ఇదే బోజగుడ్డ ప్రాంతంలో దాదాపు ఈ డబల్ బెడ్రూమ్లలో చాలా దారుణంగా ఇక్కడ ఇట్లా చేయడం చాలా బాధాకరం అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు ఇక్కడ. సో మనం కూడా చూస్తున్నాం, ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి, ప్రతి ఒక్క రూమ్లో కూడా ఇదే ఉంది. అసలు లోపలికి కూడా వెళ్ళలేనంత దారుణమైన పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ అంటే మరి ఇంత మంచి డబల్ బెడ్రూమ్ స్కీమ్ అన్నాడు, అసలు తెలంగాణ పథకాలన్నీ కూడా అందరికీ ఆదర్శం అన్నాడు. మరి ఇలాంటి ఆదర్శాలను మనం చూపించే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎక్కడ చూసినా కూడా ఇదే ఉంది పరిస్థితి. సో ఇది ఒక సాయంత్రం 6 గంటల తర్వాత ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ ఇళ్లలో జరిగేది మాత్రం ఖచ్చితంగా ఇదే. ఎందుకంటే చూడొచ్చు మనం ఎక్కడ కూడా ఒక రూమ్ కేటా ఇప్పుడు ఇదే డబల్ బెడ్రూమ్లు సరే కట్టించిర్రు మరి పబ్లిక్కి కేటాయిస్తే ఇలాంటి అడ్డాలకు కొంత చరమగీతం పాడే అవకాశం ఉంటుంది. మరి కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలేమో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వాళ్ళకి ఇల్లు లేక ఒక వర్షానికే ఇల్లు కూలిపోవడము, ఇల్లు కురిసిపోవడము, వాళ్ళ ఇళ్ళకి నీళ్లు రావడము, సో ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితుల్లో మరి ఈ సిచ్యువేషన్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో ఇందులోకి డబల్ బెడ్రూమ్ మరి ఎట్లా కేటాయిస్తారు, పబ్లిక్కి ఎట్లిస్తారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన విషయం అయితే మనకు కనిపిస్తూ ఉంది.
ఇల్లు నిర్మాణం చేసినప్పటికి కూడా ఎవరికి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అందలేదని ఇక్కడ ప్రజలు అయితే చెప్తున్నారు. ఇక్కడ స్థానికంగా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం మనం. ఎప్పుడు కట్టారన్న డబుల్ బెడ్రూమ్లు ఇవి? ఇప్పుడు 6 సంవత్సరాలు అవుతుందన్న రన్నింగ్ 6 సంవత్సరాలు అవుతుంది. కింద మంచిగా ఇండ్లు ఉండే మాకు అందరికీ, ఇక్కడ కాల్ చేసిన వాళ్ళందరికీ ఇల్లు బాగుండే, మంచి కూలీ నాలుగు చేసుకుంటుంటుంది. ఇక్కడికొచ్చి మన జాగలు వడరాక చేయక ఏమైందో, ఒకళ్ళు చచ్చిపోతారు. ఇక్కడ వచ్చినాక షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, నాకు హార్ట్ సెంట్ పడ్డది. టెన్షన్ వల్ల ఇస్తారో ఇయ్యరో, నా పూర్వల వయసుకు పెళ్ళికి వచ్చారు, టెన్షన్లు ఉంటాయి. చేసుకుని తిన్న కూలీగా మంచిగా కింద రూపాయి రోజు బలం ఉన్నప్పుడు మంచిగా రూమ్ కట్టుకున్నాం కింద. ఇప్పుడు వచ్చిన గుడిసెలు చూడండి ఎట్లున్నాయి, ఒకసారి గుడిసెలు చూసి తెలుసుగా. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఖాళీ చేసిపోయిన వాళ్ళు, కింద నుంచి ఖాళీ చేసిపోయిన వాళ్ళం, అంత కింద నుంచి అంతా ఖాళీ చేసిపోయిన వాళ్ళమే, అందరూ ఖాళీ చేసిన వాళ్ళమే. ఖాళీ చేయించరా? ఖాళీ చేయించారు రాజకీయ నాయకులు. దీనికి ఎందుకు? డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని. అంటే ఇక్కడ ఖాళీ చేయించి అక్కడ ఉండమని చెప్పారు? మేము డబుల్ బెడ్రూమ్ సంవత్సరం దాకా ఉండమని చెప్పారు. సంవత్సరం తర్వాత అయింది, సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు రన్నింగ్ అవుతున్నది. ఇప్పుడు అది ఇచ్చిన లేరు, దిక్కు లేదు, దివాన లేదు. లోపల చాలా దారుణంగా ఉన్నది కదా, ఎవరెవరు వస్తున్నారు? తాగుడు ఉన్నది, ఉచ్చ ఉన్నది, ఎరుగున్నది. ఇక నైట్ ఇచ్చుకున్న పని నైట్ చేసుకుంటారు. ఏమైనా పట్టిస్తే 2 సార్లు 3 సార్లు పట్టించినాం మేము. పట్టిస్తే ఏమవుతుందంటే 2 సార్లు పోలీసులు పట్టుకపోయినాక వాళ్ళు మాట్లాడుకుంటారు, దేవుని దోసి. ఇక తర్వాత వచ్చినాక పగలు పడుతుర్రు. ఇక అరే ఈడు చేసిండే, ఈడు పట్టించింది అన్నట్టు కాడు. కానీ మేము కూడా ఎందుకు మా ఒక్క ఎప్పుడైనా ఒక్కలం పోతున్నాం, చేస్తున్నాం, కూలి పని చేసినాం, అవర కొడుకులు పొడిచి చేస్తే ఇవన్నీ శీషలు పడి పెడుతు. అందుకు దూరం ఉంటున్నాయి, 2-3 సార్లు పట్టించాను నేనైతే. ఏం చేద్దాం మరి? మరి ఏమంటారు, ఎవరన్నా వస్తున్నారు ఇక్కడికి? వస్తలేరు అన్న, ఎవ్వరు వస్తలేరు మా దగ్గరికి, ఎవ్వరు వస్తలేరు, ఎవ్వరు వస్తలేరు. డేనిస్ పొంగితే నీళ్ళు పొంగితే, నీళ్ళు పొంగితే డేనిస్ పొంగుతాయి. వాటర్ సరిగా లేదు, కరెంటు మాత్రం కరెక్ట్ ఉంది, లేదంటే లేను. డేనిస్ లేని మురుమూడ్రలకు కంప్లైంట్ ఇవ్వాలి, మురుమూడ్రలకు కంప్లైంట్ ఇవ్వాలి. ఇట్లా మొత్తం నిండిపోతాయి ఇవ్వాలి. అదృష్టానికి బాగుంది అనుకో, ఇవ్వాలి. పెద్ద వాన పడ్డా అంటే డేనిస్ నీళ్ళకే నీళ్ళు రొచ్చ వర్షం పడితే మొత్తం మొత్తం ఆగమే, మొత్తం ఆగమంటే ఆగమే. అయితే ఏం కాలు పెట్టలేవు అనుకో. ఇక నువ్వు మరి ఇస్తా అన్నారా ఇవి? ఇట్లానే ఎన్ని రోజులు ఇట్లానే ఉన్నది. వాళ్ళు ఇచ్చేటోళ్ళు చేసేటోళ్ళు, ఇంకా పని బంద్ అయిపోయింది, అంత అయిపోయింది. ఇటు కాల్ చేపిస్తాను, ఇటు కాల్ చేయలేరు వాళ్ళు. ఇవి కాల్ చేసిన వాళ్ళకే గట్టి చేయలేరు. వాళ్ళు వాళ్ళకి కాల్ చేసి వాళ్ళకి ఆగం, మాకు ఆగమే కదా. మన కాల్ చేసిన వాళ్ళకు కట్టించి నమ్మకంగా దొల్లిస్తే అవతల వాళ్ళు కాల్ చేస్తారు, అంతే కదా. అవతల కాల్ చేయి, ఇవతల కాల్ చేయండి. బట్టలు వేసి కొద్దామే, బట్టలు ఇప్పేసి గోయల కొడితే ఎక్కడ పోదాం అప్పుడు? ఇప్పుడు ఉన్న నీడ కూడా లేకుండా అయిపోయింది. గుడిసెలు చూడండి ఒకసారి, గుడిసెలు చూస్తే తెలుస్తుంది. ఎమ్మెల్యే ఏం మాట్లాడట్లేదా దీని మీద? మీరు దిక్కులేదు, దిమా లేదు. అప్పుడు బంగారు ప్రకాష్ అన్న రాజకీయాలు ఉండే ఆయన ఓట్లో మనం ఎలక్షన్ ఓడిపోయాడు. ఇక అప్పటి సందర్ రావట్లేదు అని. ఇక చెప్పన్నా, మీరు చెప్పండి ఎట్లుంది ఇక్కడ సాయంత్రం అయితే ఎట్లుంటుంది పరిస్థితి? ఎంతమంది కార్యకర్తలు ఆఫీసర్లు ఉంటారు, అందరు వచ్చి మాకు సంతకాలు తీసుకొని, ఆధార్ కార్డు తీసుకొని, మా ఫోటోలు తీసుకొని, అన్ని కరెంటు బిల్లు, లల్ల బిల్లు అన్నీ తీసుకొని ఏదో ఫామ్ ఇచ్చారు. నేను చదువుకోలేదు. ఎంఆర్ఓ సార్ వాళ్ళందరూ వచ్చారు, కాల్ చేయించారు. ప్రతి ఒక్కరికి ఒక్కరికని కాదు, నాకు ఒక్కరికని కాదు, నాకు కొన్ని బాధ, అందరు బాధ ఎక్కువ ఉంది, నాకన్నా ఎక్కువ ఉంది అనుకో బాధలు ఉన్న వాళ్ళకు. మంచి ఇలాంటి కుంపలు ఉండే మాకు కావాలంటే మీ జాగా జాగా చూస్తాం, మా జాగాలన్నీ కాల్ చేసి చూపిస్తాను. నేను మేము ఆశపడి కాల్ చేసినాం, కానీ ఇప్పుడు వరకు కట్టేయలేదు. ఇప్పుడు 6 ఏళ్ళు దగ్గర 6 ఏళ్ళు 5 ఏళ్ళు అయిపోతుంది, 5 ఏళ్ళు నడుస్తుంది, ఇప్పుడు కట్టేయలేదు. ఎప్పుడు కట్టిస్తామన్నా కట్టిస్తాం అంతేనే ఉంది. 7 ఏడు అన్నీ ఉంది, కట్టించింది. కానీ ఇప్పుడు వీటికి షాప్ చేయలే మంది ఏమవుతారు, ఉండరు అమ్మంతులు అలా ఉండరు. ఇప్పుడు అతను కాల్ చేయమంటారు, ఇతరులు కాల్ చేయమంటారు. వాళ్ళకేమంటే వాళ్ళని కట్టించి, వాళ్ళు కాల్ చేసింది కదా, వాళ్ళని వాళ్ళని కట్టించి వాళ్ళని దాంట్లో పంపించాలి. మేము ఆటోమేటిక్గా లేస్తాం మేము అంటున్నారు. వాళ్ళు నమ్మకం ఉంటుంది, వాళ్ళే చచ్చిపోతున్నారు, మళ్ళీ మేము కూడా చంపుతున్నాడు అని వాళ్ళు కూడా కాల్ చేసలేరు. ఆరు తర్వాత ఎట్లుంటుంది ఇందులో పరిస్థితి? ఇప్పుడు కట్టించిన డబుల్ బెడ్ కుంపలాగానే ఉన్నాయి, ఏం లేదు. ఎవరైనా పోవాలన్నా భయమే అక్కడ. లోపల ఏమేం జరుగుతాయి? ఇంకా లోపల ఎవరో తాగేటోళ్ళు ఈటోళ్ళు ఏమన్నా ఇవ్వని మనం చెప్పకూడదులే, కానీ అలాంటివి జరుగుతుంటాయి. ఒకసారి మా ఆ గుడిసెలకు వచ్చి చూస్తే మా మొత్తం వర్షం పడాలంటే నీళ్ళు ఇంట్లోనే ఉంటాయి, బయటైతే ఉండవు, మొత్తం ఇంట్లోనే ఉంటాయి. పంది కొక్కులు అవి అదే వర్షం పైనుంచి మొత్తం కింద గుడిసెలు తడకలేసుకొని ఉన్నాం కదా సార్, తడకలేసుకున్నందుకు మొత్తం వర్షం అంతా నీళ్ళు ఇంట్లోనే ఉంటాయి. పిల్లలు అన్నాలు బియ్యం ఇవన్నీ తడిసిపోతున్నాయి. అప్పుడు అప్పుడేమంటే 2 ఏళ్ళకి అన్నట్టు మేము తడకలు తెచ్చుకొని మామూలుగా బొంగులు తెచ్చుకొని వేసుకున్నాం. ఇక్కడ ఎమ్మెల్యేని కానీ ఎవ్వరు కలవలేము, ఎమ్మెల్యే కలవలేము. ఇప్పటికి పోయి ఒకసారి అక్కడ ఏడ కింద టౌన్ బండ్ ఏదో ఉందా ఆఫీస్ ఏదో అది లేక లో ట్యాంక్ బండు
ఆఫీసులోకొసారి అరెస్ట్ చేశారు కొట్టిరు చేశారు మళ్ళీ ఏం మాట్లాడిరు నలుగురు ఎందుకు అరెస్ట్ చేసి కొట్టిరా కొట్టిరు పోలీసులు జాలి లేచి పట్టుకోరు ఇట్లా కోల జాలి దొంగ జాలి లేచి పట్టుకున్నాడు పట్టుకోరు అప్పుడు మాకు మీ డబుల్ బెడ్రూమ్ లో మీకు ఇవ్వడానికి అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం దానికి ఇస్తప్పుడు ఇస్తాం అగమాగం చేస్తేటం చేస్తాం అట్టున్నది రాజకీయ నాయకులు ఎవడు లేడబ్బా ఎలక్షన్ అప్పుడు వస్తారు నలుగురు మీటర్ పైకి వస్తలేవు మీరు కాల్ చేసి మాకు మాల్ మీటర్ పైకి వస్తామంటున్నారు మాల్ మీటర్ పైకి రాంది ఇంత కట్టిండ్రా వాళ్ళు ఇప్పుడు వాళ్ళందరూ నాటకం ఆడుతున్నారు అన్ని దొంగ దొంగ నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు ఏమంటారు మేము కాల్ చేస్తాం చేయమని కాదు అయితే వాళ్ళకు పంపించండి అదే తాగులో మేము వచ్చి ఉంటాం మేము కూడా కాల్ చేస్తాం ఆటోమేటిక్ మేము కాల్ చేస్తాం అంటున్నారు చెప్పండి అమ్మా ఏంది పరిస్థితి లోపల మొత్తం ఎట్లా అంటే సాయంత్రం అయితే ఏం జరుగుతుంది లోపల ఏం జరుగుతుంది తాగుబోతోళ్ళు ఉంటారు షెడ్డోళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు బస్తీ పోరగాళ్ళు అయితే లేరు ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి అట్లా ఏమేం చేస్తారో కూడా తెలియదు మమ్మల్ని ఒకవేళ ఒంటరిగా దొరికితే కూడా చంపేస్తారో కూడా తెలియదు చేతనైనడు బగ్గ తాగేసి ఉమ్మరం ఉన్నోడు బలం ఉన్నోడు పోయి ఒక్క తన్ను దాంతో ఇరిగిపోతాయి ఆ పిల్లర్లు అవి ఇంత ఇంత కట్టారు అందులోకి పోయి మమ్మల్ని ఉండమంటే మేము ఉండాలమా అవి కూలిపోయి పడి చచ్చిపోవాలమా మా పిల్లలు ఒకంతా మేము ఒకంతా మమ్మల్ని నాగమాగం చేయడానికి రాళ్ళు తీసుకొని రప్పలు తీసుకొని కొట్టి మమ్మల్ని కాలు చెప్పించి ఎక్కడ వెళ్ళగొడితే మేము ఎక్కడ పోయి బతకాలేము చెప్పారు ఏమో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కాలు చెప్పించారు ఆ రొచ్చు రొచ్చు గుడిసెలలో వండ పెడుతున్నారు మమ్మల్ని సంపుక తింటారు మళ్ళీ కాలు చేయమంటారు ఎక్కడ పోవాలి మేము మా పిల్లలే చదువులేంది మేము ఆడో ఈడో ఇంత ఉద్యోగాలు చేసుకుంటే వాళ్ళ ఉద్యోగాలు లేదు వ్యాపారాలు ఏంది ఇవన్నీ యాగం చేసుకుని మేము ఎక్కడ పోవాలని మమ్మల్ని నచ్చి కాల్ చేయండి కాల్ చేయండి అని తాపకొకసారి దమ్ము దమ్ము చేస్తుండ్రు అది కట్టించింది లేదు మమ్మల్ని అల్లకి పంపింది లేదు మమ్మల్ని ఉంచింది లేదు మమ్మల్ని చంపింది లేదు ఇప్పుడు మీరు ఏదో ఇంక రోజు వచ్చిన రోజు కొంచెం మంచిగా ఉంది రోడ్డు కానీ పాలకాన కూడా మొత్తం రోడ్డు ఉంటే ఉంటుంది మాకు వాసనకు ఉండలేక మురికి ఉండలేక వానకుండలేక ఎండకుండలేక చచ్చిపోతున్నాం మా చిన్న చిన్న పిల్లలు కూడా నాశనం అయిపోవడానికి కారణము మమ్మల్ని కాల్ చేయడము ఇది ఏందో మాకు అర్థం కావట్లేదు ఆ ఇచ్చితే డబుల్ బెడ్రూమ్ ఇచ్చినోడు కాదు చంపేస్తే చంపేసినోడు కాదు అంత కోపం వస్తుంది ఇప్పుడు మాకైతే వాని మీద ఆ రాజకీయ నాయకులు ఎవరో వాళ్ళు ఎవరో వీళ్ళు ఎవరో మాకేం అర్థం కావట్లేదు మరి మేమేం కావాలి మాకు అయితే ఏందో మాకు చూపెట్టమంటే అట్లా చూపెట్టారు ఇట్లా చూపెట్టారు ఏం చేయాలము మాకు అర్థం కావట్లేదు ఏయండి వాడు గెలిచినాడు లుచ్చా ఏసు గెలిపించిన అందుకే మమ్మల్ని నాశనం చేసిండు వాడు వాడు కానీ ఇప్పుడు కూడా గెలుస్తానికి ఇట్లా రావాలి కానీ చెప్పులు పడలేసి కొడతాం వాని మమ్మల్ని ఇట్లా చేయకపోతే వాడిని ఏమనుకుంటుండగాని లుచ్చా మా పిల్లల్ని ఏం చేయాలి మేమేమాగం కావాలేము మేము ఎక్కడ పోవాలి మా పరిస్థితి ఏంది మా అమ్మలను కూడా అర్థం చేసుకుంటేవాడు ఉన్నాడు మమ్మల్ని దోలెట్టేవాడు ఉన్నాడు మాకు బువ్వకు లేక ఏది లేక కంచంలో గంజి లేకుండా ఎండలో వానలో వాడి సచ్చి మేము బతుకుతున్నాం మాకు ఆదాయం వాడు ఉన్నాడు మమ్మల్ని వచ్చి కాళ్ళు ఏళ్ళు వాడి ఓట్లు వేపించుకొని గెలిచి రాజకీయ నాయకులు అయిపోగానే అయిపోతుందా ఆ కొడుకులు ఇప్పుడు వచ్చి మాట్లాడాలి మాతోటి వాళ్ళకి గతిడ మీద చూపిస్తాం ఓట్ల కోసం వస్తారా ఎందుకు రారు నేను నేను లీడర్ను నేను ఎమ్మెల్యేను నాకే ఇండి ఓటు నాకే ఇండి అని అందరూ వస్తారు అప్పుడు ఇప్పుడు వచ్చి మాట్లాడకూడకుండా అమ్మా మాకు దమ్ముంటే మేము మాట్లాడతాం ఇప్పుడు ఒకసారి గుడిసెలకు చూడుండ్రి ఎక్కడ చూసినా రొచ్చే ఎక్కడ చూసినా బురదే రాత్రి వాన ఎండ గాలి వస్తే రాత్రి అయితే నాకు అది ఇంత నిద్రలేదు అట్లనే కూర్చున్నా నిటాపట్టు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లల్ని వేసుకొని మేము ఏం కావాలేము ఎక్కడ పోవాలేం ఎవరిని అడగాలి ఫోన్ ఇంట్లో కన్నా కూడా రాణిస్తాడా ఎక్కడ పోవాలేం ఏం కావాలేం మా గత ఏంది అసలు అర్థం చేసుకోవట్లే మమ్మల్ని ఖాళీ చేయండి అని ఒక్కటే పట్టుబట్టారు ఆ ఇచ్చేదే ముఖ్యమంత్రి సలమైన సరే ఇస్తాడా జాగనని ఏం పట్ట లేదా డబుల్ బెడ్రూమ్ మంచిగా నన్న కట్టేయను ఇన్ని అంతస్తులు కూడా కాదు సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వరకే పోతాం కానీ మూడు నాలుగు కడితే కూడా పోం మాకొద్దు కూడా అది ఒక్క తన్నదంటే కూలిపోయి అందులో వాడి మా పిల్లలు మేము చచ్చిపోతే వాడదు మొత్తం గుంజుకొని తినిస్తామని చూస్తుండు బాడకం మీరు చెప్పండి అమ్మా సార్ అప్పుడు ఎన్ని గుడిసెలు ఉన్నాయి తొమ్మిది గుడిసెలు ఉన్నాయి ఉండు మొదటి నుండి రావాలి ఒక్క మనిషి లేదు ఇక గ్యాస్ పోసుకొని చచ్చిపోయాడు అంజనేయన గుడి లేదు ఒక తుర్క దేవుడు ఉన్నాడు నేను నీళ్ళు మోసిన దానికి 30-20 రూపాయల కూలి ఉడకలేదు అప్పుడు ఆడ ఈడ ఈడ శివుని గుడి కాడ అది లేకుండే రవి కట్టించిండు ఈ తాతయ్య గుడి అన్నీ మందే పెట్టిరి మీ తెచ్చి ఆడ పెడితే
మేమే కట్టించుకున్నాం మళ్ళా ఇప్పుడు 60 70 ఏళ్ళు అవుతుంది పిల్లల తల్ల మేము ఏడవడ సావాలే ఇప్పుడు ఇస్తాంటరు రాయనంటరు కట్టించినై ఏం చేద్దాం కూలిపోయి సూతందా లోనికి వస్తారా మొత్తం వీకే పిల్లలు గూల కొట్టిండ్రు అన్ని పడిపోయినాయి సత్యవాదం మేము దాంట్లో ఉంటాం గుడిచలన్న మంచిగున్నాయి మంచే లేవు अंदर चचिपोन सूत ना चचिपोन सूत अल चचिपते सूत मन पोना अलग आर ने अनरा अभी अमो मे कटे नील मोसक आईना कूना चुस्कोनी पैन ना बिंद मोसापड़ा अबके ओडिप इप्ड मे अंद वा मम्मी सापक सर शरण साप गे बिल्ली वर के अंडे कॉले माला इप्ड आईने तालीचको मल्ले वीके मल्लना अट्ला पैकी आ संवसर मम्मी निचो नीर उचोल नीर का मम्मी कलकाल कलकाल अलग अंत पदे पद रूपये कटको बिड दान चेयनी ना को चिगाड़ ना मगोड़ ना ना मगोड़ बार पे अगर ना बिंदलकोनी गंजी बल दीको मर अब कटको वन इपड़ सापाइन कलता डबल बेड्रूम कड़ता चंद्रकल मैडम एम आर आम चंद्रकल मैडम आम रू संवर लटे मिम्मेल पंप आम मल्ल इपड़ी कटरास प्रकाश प्रकाश आये कटेस्ना कटे याब उको आये मुखमे आये मुखमे बुदिस्ते माट पट्टुकोनी मम्मी लेपिर गानी आ माट लेवपोतुंडि एट्टुनल अट्ला बतुकुतुंडि मी मा नोलल मन्नु ओसि सच्चदोल पदि एंत एकल मंदि अच्चिरु मस्तु मंदि अच्चिरु पैकिच्चि मल्ल ओट्लेस्तारा केसीआर कि मरि केट्ला ओट ओट्लेस्तारा मल्ल ओट्ला बतकले आगमें बतकले आगम चेसर मम्मी जागा कटको बिड अमे एंत अभी पैस्थ चूसर कदा दादापू वीलू नलब संवर स्थाक उठ कटिचना डबल बेड्रूमो अट्ला पैस्थिमो चूप्चा कदा चाल दारणम पैस्थि आर मोतम अब तागा की मोतम अडाल मारपोन पैस्थिड श्रीशैल इपड़ पिल गे इटल पड़ता इप्ड मे एंडे अभी एट्ला नील चूप वर्ष रात्रि मैं इंटे चूप मंद अट्ला मे मम्मी मंचकना तयंकाल वीकेश इन मेमे एवरक ओटू अका ओटे तमी ओटे सर मंटे नलगर उठा राजकीय नायक दूसरा ओटर ओटर आपत रु बाधपड़े रु चकने पिल मे पैस्थि बाले पनी पंप चलो लागम चुस्को पन पंप मल्ल सर मैं पैस्थि बागे इकड़ा कष्ट कष्ट वस्तनाई मैं अजमेंट ले चलो आगम से स्कूल को बंद पन पंप नील इपड़ना चूप मैं मत सायंत्रा पैस्थित एट्लिए पाई पाल पाल चंपेस्ता विड़व पाम आड़व पा पिल तो पटको पिल उ पैस्थि भय भय उ भय में मेमेटे आ गुड़चल मेम एन रोज उंका आर संवसाई इकड़ अच्छी आरेंडी गुड़चल संवसम कटिस्ना आये प्रकाश अट्ट को ऊरेक आये इधर आये रा गेल आये मत रेड्रूम कटिचिम कटिचिड एन दिन मेम इंडे मरी मल आवड़क चूसक एवरना मनसा वस्तरा केटीआर रहा केसीआर रहा केटीआर चपिंडु మీరు కాల్ చేయండి అమ్మా మీకు డబుల్ బెడ్ రూమ్ మంచి గట్టిస్తా అన్నాడు కేటిఆర్ మళ్ళీ ఇదివరకే లేడు ఇప్పుడు ఓట్లకైతే వస్తాడు ఇక ఓట్లకైతే వస్తారు మరి ఆ ఓట్ ఎట్లా ఇస్తాం మేము ఓట్ దింపేస్తాం మేము లోపల మొత్తం మందు సీసాలే ఉన్నాయి కదా అన్ని వాళ్ళకి తాగనికే చేసిండి ఈ బెడ్ రూములు తాగనికే చెడ్డల వాట్లు ఉన్నోళ్ళకు సిగరెట్లు మందు ఈ తాగాల గుద్దుకోవాలి ఎక్కడెక్కడోడొచ్చి వీడికొస్తారు వీడొచ్చి ఇక చేస్తారు అన్ని
మేమేమన్నానే వరకు మేము ఇక్కడ ఆడవిల్లలు మా తాన చిన్న చిన్న వయసు పిల్లలు ఉన్నారు మా పిల్లలను మేము కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడుకోవాలి వాళ్ళకు మొత్తం ఇచ్చేసినట్టు అయ్యింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు ఏడ చూడండి తాగిన సీసాలే ఉన్నాయి బీర్ సీసాలు మందు సీసాలు తాగుతున్నారు అందులోనే ఉంటున్నారు పండుకుంటున్నారు లేస్తారు చెప్పు మేము ఎట్లా పిల్లలను కాపాడుకోవాలి మా చిన్న చిన్న పిల్లలు వస్తారు గతా పిల్లలను మా ఇంట్లో 12 మంది ఉన్నాము ఇల్లు చూస్తే పరిచయం అవుతావు నువ్వు ఇంట్లో 12 మంది సంసారం చేస్తున్నారు మీరని నాకు ముగ్గురు కొడుకులు కోడాన్లు 5 మంది పిల్లలు మేము ఎట్లా సంసారం చేయాలన్నలా ఎవరి వాళ్ళు మీరు ఉంటారమ్మా మేము డబుల్ బెడ్రూమ్ కట్టిస్తాము ఈ గుడిసెలాలు ఎన్ని రోజులు ఉంటారని అన్నావు మరి ఎందుకో కట్టియలేవు మళ్ళీ గెలిచిన ఆయన కూడా 4 ఏళ్ళు అయింది గెలిచి ఆయన ఒక్క నాడన్న మా బోధగుట్టకు రాలేడు ఆయన బోధగుట్టకు గెలుస్తా అన్న రోజే వచ్చి నాకు ఓటేయండి అన్నాడే కానీ మా బోధగుట్టకు రాలే మీకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి మీరు నీళ్ళేం తాగుతుర్రు మీరు ఎట్లేం చేస్తుర్రమ్మా కర్ణలు అంత ఇది ఉంటే కూడా ఆయన ఇంటికి వచ్చి కూడా మాకు 5 ఇత్తుల బియ్యం ఇయ్యలేడు గీత గింత అన్నం గిడికి పంపించిండు దొప్పలాల తీసి పడేసారు కర్ణకుల మా కర్ణాల కూడా అంత బాధ అయింది మాకు మాకెవరేమి 10 రూపాయలు అప్పుడు కూడా మాకు సాధారణ లేదు ఆ ప్రీమియం ఇచ్చిండు ఆ ప్రీమియంలో ఉప్పు కారం వేసుకున్నాం మా పిల్లలను పోషించుకొని బతుకుతున్నాం మేము ఏమైనా అడుగుతున్నారా గవర్నమెంట్ గవర్నమెంట్ మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి మేమేమి పోవాలి మేము అడ కొట్లాడాలని ఉంది మాకు కేటీఆర్ దగ్గరికి వన్న పోవాలి కేసీఆర్ దగ్గరికన్నా పోవాలి మరి మాకు కేటీఆరే మాట ఇచ్చిండు మాకు కట్టిస్తాని బోధగుట్టకు డబుల్ బెడ్రూమ్లు మేము కట్టిస్తామని మరి ఇప్పుడు వాళ్ళు లేవరందు కాక మాకు కూడా మంచిగానే ఉంది వాళ్ళకు ఇప్పుడు వాళ్ళు లేచినా మా పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఒకటి అవుతుండే మేము మాఘమైతుంటే వాళ్ళ మాఘమైతుంటే ఇప్పుడు మమ్మల్ని కట్టించి మమ్మల్ని దోలి ఇప్పుడు మా ఇళ్ళ కాలం దోలితే వాళ్ళకు కూడా దమ్ము ఉంటుంది మరి అట్లా చేస్తలేరు ఇట్లా చేస్తలేరు ఎట్లా చేస్తలేరు మీరు అనేవాడి దావుండి మీరు ఇక్కడే వాడి దావుండి అంటే ఎన్ని రోజులు మేము ఉండాలి ఇట్లా 6 ఏళ్ళ నుంచి చిన్న చిన్న పిల్లలు ఇక మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు వర్షం వస్తే మేము బకెట్లు పెట్టుకుంటున్నాం వర్షం వస్తే బకెట్లు పెట్టుకుంటాం మాకు ఇంకా ఇద్దరు 3 ముగ్గురు పిల్లలు ఈ పిల్ల ఇంకా 2 పిల్లలు ఉన్నారు ఇంట్లో ఆ పిల్లలని ఎట్లా చూసుకోవాలి మేము పెద్దలు ఎట్లా వండుకుంటారు చిన్నపిల్లలు ఎట్లా వండుకుంటారు ఈ వీళ్ళకు తెలియదు మా ఇంట్లో మంచిగా ఉన్నాయి అడకింద ఇటుకలతో కట్టుకున్నాం మేము 2 ఇండ్లు మాకు బయట పెద్ద జాగుండే మమ్మల్ని పాడు చేసి వచ్చారు అడ్డమైన లీడర్ ముండ కొడుకుల మాటలు విన్నాము వచ్చినాం మేము ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా నేను చెప్పాను మాకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తారా మమ్మల్ని వచ్చి మాకేం పరిస్థితులు మాకు చూపిస్తారు ఇక్కడ మాకేం మళ్ళీ కరెంటు బిల్లులు ఏమీ లేవన్నట్లేవు కరెంటు బిల్లులు కూడా కట్టుకుంటున్నాం మేము అన్నీ వేసుకుంటున్నాం మరి మాకేం పరిచయం ఇస్తాడు ఆయన ఆయన దగ్గరకు వచ్చి మీకు 1 సంవత్సరం లోపల కట్టిస్తాడు అట్లాంటి వాడు ఇప్పుడు 6 ఏళ్ళు అవుతుంది వచ్చి కూడా ఒక్కరు చూస్తలేరు మాకు నీళ్ళు లేక మొన్న వారం రోజులు మేము నీళ్ళు లేక తడపడాయించినాం గుట్టకు కిందికి వెళ్ళి మోసుకొని వచ్చే వరకు సాలసాలు అయింది మాకు బోర్ ఖరాబ్ అయింది బోర్ పాడు చేసుకొని పోయిండ్రు బోర్ కూడా లేదు సో మనం ఒకసారి ఆ ఇల్లు కూడా చూసే ప్రయత్నం చేద్దాం మనం ఏం లేదు కేటీఆర్ కూడా ఆల్రెడీ కేటీఆర్ కూడా ఇక్కడ మాట ఇవ్వడం జరిగిందంట డబుల్ బెడ్రూమ్ కొట్టిస్తాం అది ఇది అని చెప్పినాడు అన్ని కూలిపోతే మళ్ళీ అప్పులు సొప్పులు చేసుకుని కట్టుకోరు పాపం పిల్లలు ఎటు కూడా ఆ పరిస్థితి ఎట్లా కూలిపోయినాయి వానలకు ఇట్లా స్లోప్ ఉండి నీళ్ళు ఉండి గద్ద రొత్త ఇవన్నీ కూలిపోయినాయి ఇవన్నీ కూలిపోయినాయి మనుషులకు దెబ్బలు పిల్లలకు దెబ్బలు తల్లాయి అంతా కూలిపోతుంది ఈ చేసే కష్టానికి లాక్డౌన్ సంది పనులు లేవు అందరికీ పనులు లేక అన్నది తిప్పల వాడుగా కూలి కడుపుకేం తింటాము రోగాలకు తింటాము గుడిసెలేం కట్టుకుంటాము చూడండి కాదలు ఎటు ఏం ఎటు మంచిగా ఉన్న ఇల్లు గోల కొట్టుకుని వచ్చినాం 2 లక్షలు కట్టిన రెంట్ పోయి 2 లక్షలు కట్టి రెంట్ కట్టలేక పిల్లలు 4 పిల్లలు తమ్మి నా కొడుకు 3 పిల్లలు 3 పిల్లలు నేను 2 కట్టానంటే ఎంత 5 వేలు 6 వేలు అవుతాయి ఈ గల్దీరా చూపెడతారు ఈ గల్దీరా అయితే ఆ రెంట్ కట్టలేక వచ్చేసి ఇంట్లో సో చూడొచ్చు మొత్తం చాలా దారుణంగా ఉన్నది సో ఇదే పరిస్థితి చిన్న చిన్న రేకుల షెడ్లు వేసుకొని ఇక్కడ వీళ్ళు బతుకుతున్న పరిస్థితి ఇగో వర్షం వస్తే ఇక్కడ
దాదాపు డ్రైనేజ్ వాటర్ అయితే ఇళ్ళల్లో కూడా పోయినప్ప దారణంగా ఇక్కడరా ఇక్కడరా ఒకసారి కట్టుకుంటే ఇది గోడ కట్టుకుంటే మొత్తం కూలిపోయింది ఇక ఆరికెళ్ళి అక్కడ ఆలది కూలిపోయింది ఇక్కడ ఇళ్ళది కూలిపోయింది ఇచ్చుట కూలిపోయింది మేము అవద్దం మేడం చూడు ఇగో చూడు నువ్వు చూడు చూసిరు ఇక దించుకోరి ఆయన చూసి కట్టిన మేము మంచిగా ఉన్నాను మమ్మల్ని బాగా బంగారం లెక్క అదే గుడిసెలు ఉండేటోళ్ళని తీసుకొస్తే ఏడాగుతుంది గుడిసె ఆగుతుందా రెండు గట్టలు లెక్క అట్లే కట్ చేసుకుంటే ఒక ఇంట్లో ఈ ముగ్గురు సంసారం చేయాలి ఈ చిన్న రూమ్లో ఇద్దరు కొడుకులు నేను సో చాలా దారుణమైన పరిస్థితి ఇది వీళ్ళు ఎట్లా ఇక్కడ నివసిస్తున్నారో చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి సో చెప్పు నువ్వే కూలిపోతే ఇవి కూలిపోయింది చూద్దురా ఇల్లు గుడిచే కూలిపోక ఏగలేక మొత్తం కూడా వీళ్ళు అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రేకుల షెడ్లు కూడా వర్షం వస్తే మొత్తం కూలిపోయిన పరిస్థితి గాల్దుముకు భయం అవుతుంది అనగా పట్టుకుని ఇల్లబడాలి చూడు మేము అబద్ధం ఆడితే చూడు మీరే ఆ డాల్బెడ్రూమ్ మేము ఉన్న వాళ్ళు ఏమో చూపి చూపిద్దరు పారి డాల్బెడ్రూమ్ చూపెడితే ఇప్పుడు మేము ఉన్నది ముసలమ్మ చచ్చిపోతే పాటు పాటు అంటే ఏడబోతుంది అని ముసలమ్మ ఇద్దరు ముసలమ్మలు నేను అలానే ఉన్నాం డాల్బెడ్రూమ్ డ్రైనేజ్ అయితే ఈ డ్రైనేజ్ వాటర్ ఇళ్ళలోకి వస్తాయి వస్తాయి ఫుల్ పొంగి వాన పడ్డప్పుడు ఓరుగా అయిపోయి ఇంట్లో లోపల ఇళ్ళలోకి వస్తాయి డ్రైనేజ్ ఇది ఇందులో ఇప్పుడు పెద్ద ఏమైనా వర్షం పడ్డదంటే దారుణంగా ఇళ్ళలోకి కూడా డ్రైనేజ్ వాటర్ పోయే పరిస్థితి ఇక్కడ వాటర్ అన్నీ కూడా ఇందులోకి పోతాయి సో చూశారు కదా ఒకసారి వీళ్ళు ఇల్లు చూద్దాం కూలిపోయి కూలిపోయింది ఎవరికి ఓన్ వచ్చి కూలిపోయింది అది సో డ్రైనేజ్ వాటర్ కూడా ఇంట్లోకి వస్తున్న పరిస్థితి ఇక్కడ చూడొచ్చు మనం సార్ మొత్తం ఆ డ్రైనేజ్ నుండి మొత్తం ఇంట్లోకి వస్తున్నాయి గబ్బు గబ్బు కోసం వస్తుంది సో అది చాలా దారుణమైన పరిస్థితి ఇది మరి రాజకీయ నాయకులకు ఎందుకు కనపడట్లేదు ఏందో అనేది కూడా అర్థమయ్యలేదు చూసిన సారు ఎక్కడ దాకా పోవడదు సారు మేము ఓటు వేయమంటే వేస్తాము మేము వేయకపోతే ఉండగా మమ్మల్ని ఓట్లు అప్పుడు వస్తున్నారు ఎవరు 20-30 ఉన్నారో వాళ్ళని బిరుగా పడుతున్నారు 10 రూపాయలు ఇస్తాను అంటున్నారు ఏ లేపేయమండి లేపేస్తున్న వాళ్ళు మాట పట్టుకొని నిజంగా వస్తాని లేపేయపోతున్నాం లేపేసినాక మాకు చుక్కలు చూపెడుతున్నారు సార్ మీరు చెప్పండి అమ్మా ఏమైంది అసలు మొత్తం వర్షం వస్తే ఎట్లుంటది పరిస్థితి మొత్తం నీళ్ళు మట్టి వరద చాలా మంది ఇంట్లో సుత వస్తాయి నీళ్ళు ఎత్తిపోసుకోవాలి చాలా ఇబ్బంది ఉంది కూలసుతో కూలింది మొత్తం ఇండ్లు చాలా ప్రాబ్లం ఉన్నాయి 5-6 సంవత్సరాలే మీకు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామా కాల్ చేయాలంటే అందరు కాల్ చేయమంటే కాల్ చేయలే కొంతమంది కాల్ చేసారు కొంతమంది కాల్ చేయలే వాళ్ళని చూద్దాం మొన్న వారం రోజుల కింద వచ్చి మీరు కాల్ చేయరమ్మా అందరికి ఒకటేసారి కడతామంటే మేము చేయమని వాళ్ళు అంటారు ఇక అందరికి ఒకటేసారి మేము కాలే అందరూ మా జాగాలు మాకే కావాలి మాకు డబల్ బెడ్రూమ్ చూద్దాం వద్దు అవి ఆయన ఇన్ని సంవత్సరాలు కట్టినాక అవి ఉంటాయా మళ్ళీ మాకు కొత్త పాత వేసి తోలిచ్చిన కానీ అవి అవసరమే రావు మమ్మల్ని ఇట్లా వేస్తుండు మాకు కేసీఆర్ సార్ ఆయన మమ్మల్ని మంచిగా ఆదుకోవాలి మాకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి మమ్మల్ని ఎట్లనే వేసి దయ చూస్తే మాకు చాలు పాములు పురుగులు గుండ్లు మాకేమద్దు సారు మాకున్న తలం ఎంత ఉన్న తలంలో అంత తలంలో గింత చిత్తు కమ్మ వేసుకోరు బిడ్డ మీ అంతలు మీరు బతుకురు అని అంటే ఆయన కాలు 10 సార్లు మొక్కుతాం మా తలం ఆయన ఏమంటలే మేము ఇప్పుడు కరుణాకర్ గెలిచిండు చేస్తానన్నాడు ఆయన ఏమన్నా గుంట వేయండి మమ్మల్ని ఆయన అయితే ముంచలే ఆయన ఏమన్నా గుంట వేయండి చేస్తా బిడ్డ మీకు మీ కాగితాలు ఇస్తాం మీకు కట్టిస్తాను ఆయనే ఏం గుంటవాలి ఆయన మాకు 10 రూపాయలు ఇయ్యలే 10 రూపాయలు మేము ఆయనతో మాట్లాడలేదు ఆయన గుడి నా పచ్చ ఆయన ఇప్పుడు ఆయన గుంట వేయండి సార్ పేరు తెప్పించు వేసుకోవాలి ఏతో మోట్లు వేయపోతే ఏం చేస్తాం మా ఎంత తలం ఉందో అంత తలానికే చిట్టు కమ్మి అని మేము కట్టుకుంటాం
ఆయన కాలు పసార ముక్తం ఇంతకన్నా మంచి ఏమున్నది గొడవలు చేస్తున్నారు చాతాపుకు ఒకసారి వస్తే సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి వచ్చి మీరు వీక్ అయ్యి అనేరేమో నమ్మర్లు వేస్తారు పోతురు బెదిరించిపోతురు మీ ఇల్లు లోడతాం బెదిరిస్తున్నారు మీరు కాల్ చేయలే మొత్తం కాల్ చేస్తే ఇది ఎవరు ఇక సూసైటలు ఆలస్యతో వచ్చినప్పుడు పది మంది పోలీసులు చాలా మంది వస్తున్నారు మీరు కాల్ చేస్తారా కూల కొట్టాలంటే మీకు కాల్ చేయ కూల కొట్టేదాకా ప్రకాశం మేము కాల్ చేయమని మనం మాట్లాడినాం మన నంబర్ సర్వే నంబర్లు అని మళ్ళీ వేసిపోయారు వేసిపోయినా కానీ మాకు అవసరం లేదు మా తలాలు మాకే రావాలి ఇటు తాప కట్టాలంటే తొందరగా కట్టితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది కట్టించేది ఏది కట్టలేని ఉంటాయి డబుల్ బెడ్రూమ్లో ఆరు సంవత్సరాలు మేము కాల్ చేసి గుండ్లల్లా పాములు గిదిగింత తలములు ఆ పిల్లలు మేము పది ఫీట్ల జాగా కొలిచి ఇచ్చారు ఒక్కొక్కరికి అందులో ఎట్లా మేస్తున్నాం పది పది ఫీట్లల్లా చాలా ఇరికిరికి ఇప్పుడు పిల్లలు ఇద్దరు కొడుకులు ఉంటే అలా లగ్గాలు చేస్తే అందులో కొడుకు కోడలు అత్త మామ ఇట్లా ఫ్యామిలీ ఎట్లా ఉంటారు మీరే ఎప్పుడు ప్రాబ్లం ఇంత మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ బోయగుట్టకు చాలా ప్రాబ్లాలు ఉన్నాయి ఒక్కొక్కరికి ఎవరన్నా వచ్చి అడిగితే తెలుస్తాయి ప్రాబ్లం తెలియదు ఎట్లా తెలుస్తుంది చూశారు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వీళ్ళు చిన్న ఇంట్లో ఇంతమంది ఉండాలంటే చాలా ఇబ్బంది రోడ్ పొంటి డ్రైనేజ్ నీళ్ళు పోయినా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు అవి ఎప్పుడో ఒకసారి అనగా వచ్చి సాఫ్ చేస్తారు అంతే ఆ నీళ్ళలోకి వెళ్ళి పోవాలి పిల్లలు పండ్లకు పోయినా దేనికి పోయినా ఇంట్లో ముంగడికి వెళ్ళి ఆ డ్రైనేజ్ నీళ్ళు ఒక్కుంటూ పోవాలి సీటులలో అయితే అట్టనే చేస్తున్నారా మా గుడిసెలన్నీ పట్టించుకుంటలేరు కదా ఈ గరిబోళ్ళే వీళ్ళతో మనకెందుకే కదా ఈ ప్రాబ్లం అదే ఓట్లప్పుడు అయితే అమ్మ ఈ రోడ్డు ఇంటింటికి గుడిసెకు డోర్ కొట్టి చెప్పిపోతారు దండం పెడతారు అప్పుడు మేము అంటామా వేస్తాం గెలిపిస్తాం గెలిపించినాక మమ్మల్ని అంతుర్రు అంతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఇప్పుడు ఐదారు సంవత్సరాలే అవి ఎట్లున్నాయి ప్రాబ్లం వేస్తారా ఓట్లు మళ్ళీ వేస్తారా ఇక వేస్తామంటే ఇక అది దేవుని తెలవాలి ఇక ఇట్లా వచ్చినాక ఓట్లోకి వస్తారు కదా అప్పుడు అడుగుతాం మేము ఓట్లు అడిగినప్పుడు మరి ఇదేంది మా ప్రాబ్లం ఇన్ని సంవత్సరాలు అప్పుడు ఓటప్పుడు వచ్చి బంగారు బగాసి లేదు మాగం చేసేసిండ్రు మమ్మల్ని ఏడిపించిండు నా మనవాడు కడుపులు ఉన్న పెద్ద మన ఇప్పుడు ఇద్దరు పుట్టిన రెండు గంటలకు ఎగలేచ్చి ఒక గల్లవాడు చస్తున్నా తెలుసా ఇప్పుడు చూపించిన కదా నేను చాలా మంది కిరాయిలో ఉన్నారు ఇంకా రెండు గంటలకు వచ్చి ఇక్కడ గల్లవాడు ఇప్పుడు చూపించిన కదా మమ్మలా అదే తలంలు వేసుకోరు బిడ్డ ఎవరి తలంలో అల్లి ఉండరు మీ సిత్తుకమ్మ రాసిత్తా మీకేం ప్రాబ్లం అంటే ఆయన దేవుడు అన్మక్తం అంతే సారు ఇక మేము లే మమ్మల్ని గాసును పోసి అంటు వేసి చంపేయరు ఒక్కసితం అవుతుంది కాల్ చేయము మీ ఇద్దరు ఇంత ఇంత జాగా మంచి ఇచ్చారు కింద రెండు రెండు రూములు ఉండే మంచిగా ఉంటారు ఇప్పుడు ఉంటాం మేము ఇద్దరు పిల్లలు మా పిల్లం నేను నలుగురు ఇళ్ళనే వంటావు ఇళ్ళనే వండాలి ఇళ్ళనే తినాలి ఇళ్ళనే ఉండాలి బాసలు గిళ్ళ దొమ్ముకుంటాం బాళ్ళ దొమ్ముకుంటే కిరికిరిలో కొట్టాడ పంచాదులు ఒక ఇంత జాగల వాసన తోముకుంటే తువ్వలు వచ్చేటట్లు పోయడం తిడుతుంటారు వర్షం వస్తే వాటర్ వస్తాయా లోపలికి వస్తాయి వస్తాయి వర్షం రాని వర్షం వచ్చినప్పుడల్లా ఇదే బాధ మాకు అటు నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది బాత్రూమ్ ఇంట్లో ప్రెషర్ ఒంగుతుంటుంది లోపలికి మంచం మీద ఒకటే మంచం ఆధారం పడుకోవడానికి పడుకోవడానికి ఉండదు లోపలికి వస్తాయి పైనుంచేమో పైన కురుస్తుంది కింద నుంచేమో బయట నుంచేమో డోర్ లోపల వస్తుంటుంది వర్షము వర్షం వచ్చినప్పుడు మంచం మీద నలుగురం కూర్చోవాల్సి వస్తుంది వర్షం ఎప్పుడు తగ్గితే అప్పుడు నీళ్ళు ఎత్తి పోసుకోవాల్సి వస్తుంది మాకు అలాంటి ఇబ్బంది సో చూశారు కదా రూమ్ చాలా చిన్నగా ఉంది ఇందులో నలుగురు వ్యక్తులు దాదాపు నలుగురు వ్యక్తులు ఇందులో నివసిస్తున్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్స్ చూసినప్పుడు కేటీఆర్ కేసీఆర్ ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది వర్షం వస్తే వీళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్న పరిస్థితి డ్రైనేజ్ నీళ్ళన్నీ కూడా ఇంట్లోకి వస్తే వీళ్ళ పరిస్థితి అంటే ఎక్కడ ఒకటే మంచం ఉన్నది సింగిల్ మంచం దీని మీద పడుకోవాల్సిన పరిస్థితి ఇవన్నీ కూడా నిండిపోతాయంట వర్షం వస్తే ఇవన్నీ ఇట్లా నిండిపోతుంటాయంట సో వీళ్ళ బాధలు వాళ్ళు చెప్తున్నారు కదా ఇప్పుడు ఓట్ల కోసం వస్తారు ఓట్లు వేయించుకుంటారు కానీ ఓట్ల ఎవరు మమ్మల్ని పట్టించుకుంటే నాదుడైతే లేడు ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఓట్లప్పుడేమో ఓట్లు వేయడానికి అడుగుతారు వస్తారు ఓట్లు వేయించుకుంటారు వెళ్ళిపోతారు మమ్మల్ని పట్టించుకోవట్లేదని వీళ్ళు చెప్తున్నారు సో ఆలోచించాల్సిన అవసరం ఉంది ప్రజలారా మీరు ఒక్కసారి ఓటేసే ముందు ఇలాంటి పరిస్థితులు ఇలాంటి సిచ్యువేషన్స్ చూసి ఓట్లు వేయాలని కూడా కోరుకుంటున్నాను నేనైతే పరిస్థితి మంచిగా ఏం చేద్దాం ఏం చేయాలి ఇప్పుడు మా డబుల్ బెడ్రూమ్ కట్టియాలి సార్ మంచిగా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ రెండు రెండు రూమ్లు కట్టుకున్నాం సార్ రూపాయి రూపాయి ఎమ్ఏ చేసి చిట్టిల్ వేసి అది వేసి పిల్లల్ని మా భార్య ఇళ్ళ బాసలు దోమి నేను లేబర్ పని చేసి మంచిగా కట్టుకున్నాం ఇప్పుడు హార్ట్ పేషెంట్ అయ్యి నేను ఏం కట్టుకోలేకపోతున్నా గుడిసేమి కవర్ కూడా వేసుకోలేకపోతున్నాయి
ఆటో పేషెంట్ పని చేయలేకపోతున్నా జ్వరం రెండు గంటలు చేస్తే జ్వరం వచ్చేస్తుంది నాకు. ఇక్కడ మేము కింద ఉన్నామండి, గత 6 సంవత్సరాల క్రితం కింద ఉన్నాము. కింద ఉంటే మాకు డబల్ బెడ్రూమ్ ఇస్తారని ఎంత ఆశ చూపించారంటే అప్పుడు మా ఇండ్లు ఖాళీ చేయడానికి కూడా బీహార్ వాళ్ళు వచ్చి మరి మా సామాన్ తీసుకొని మీరు ఎక్కడుంటే అక్కడ తెచ్చి పెడతామని అంత సలహా ఇచ్చి అంత నమ్మించి మాకు నమ్మక ద్రోహం చేశారండి. అప్పుడు అదే బంగారు ప్రకాష్ అన్న కూడా ఉండి లీడర్లు ఉండి పక్కన ఉండి మాతో పాటు సహకరించి అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తారని చాలా ఆశతో ఖాళీ చేయించారు. ఖాళీ చేసేదాకా వదలలేదండి. వదలకున్నా సరే మేము కూడా నమ్మాం, కడుతుంటే కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు నమ్మాల్సి వస్తుంది కాబట్టి నమ్మాం. కానీ ఇలా ద్రోహం చేస్తారని మేము అనుకోలే. ఒక సంవత్సరం ఉండండి అమ్మ, ఒక సంవత్సరం తర్వాత కట్టకపోతే మేము చెట్టులో వేలాడ తీసుకొని చనిపోతా అన్నాడు. అలాంటి మాటలు మాట్లాడిన లీడర్లు ఇప్పుడు ముందుకు రావట్లే. దాన్ని బంగారు ప్రకాష్ అన్న కార్పొరేటర్ అప్పుడు ఉండే కార్పొరేటర్ ఇప్పుడు లేరు. ఇప్పుడు కార్పొరేటరు కరుణాకర్ ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి చనిపోయాడు. అతన్ని అడిగితే ఏమంటున్నారండి, ఒకప్పుడు మీరు ప్రకాష్ బంగారు ప్రకాష్ నమ్మారు కాబట్టి వాళ్ళని అడుగంటున్నారు. అక్కడికి వెళ్ళి అడిగితే అంటారు ఇప్పుడు నాకు ఓటేసి గెలిపించలేదు కదండి మీరు కరుణాకర్ని మాట్లాడనని. వీళ్ళు పొలిటీషియన్స్ అంతా ఒకటైపోయి మమ్మల్ని పేదవాళ్ళ గుడిసె వాళ్ళని ఖాళీ చేయించి నమ్మక ద్రోహం అంటే నమ్మక ద్రోహం. ఒక సంవత్సరం అని 6 సంవత్సరాల దాకా అట్లా ఎమర్జెన్సీలో కట్టుకున్నప్పుడు ఎట్లుంటాం చెప్పండి. మంచి ఇల్లు ఖాళీ చేసుకు వచ్చిన తర్వాత మా పిల్లలకు పెళ్లి చేయాలంటే ఇంటికి రావాలంటే చీ ఇదేం గుడిసె అంటున్నారు మాకు. అటు మా పిల్లలకు చూసుకోలేకపోతున్నాం, మాకు వయసు అయిపోతుంది, మేము పని చేసుకోలేకపోతున్నాం, చాలా చాలా అంటే ఇబ్బంది అయిపోతుందండి. అలాంటివి మేము రూమ్ కట్టుకోవాలంటే కూడా మాకు అలాంటి సిచ్యువేషన్స్ అయితే లేవు కదా. రూమ్ కట్టుకునే ఆర్డర్ లేదు, ఇలాగే బతకాల్సి వస్తుంది. మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే బతకాల్సి వస్తుంది. సో అది పరిస్థితి మొత్తానికి. మీరు ఓట్లు వేసిన ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఈరోజు ఇక్కడ చలామణి అవుతున్న రాజకీయ నాయకులు ఈ వీళ్ళ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. ఇలాంటి ఇల్లులు ఇదే బస్తీలో ఇదే భోజగొట్టలో కొన్ని వందల ఇల్లులు ఇక్కడ ఉన్న పరిస్థితి. వర్షం వస్తే దారుణంగా డ్రైనేజ్ వాటరు ఇళ్ళల్లోకి పోవడము, అందులో పాములు పురుగులు ఇవన్నీ రావడం కూడా చాలా దారుణమైన పరిస్థితి. వర్షం వస్తే మొత్తం బకెట్లు డ్రమ్ములు పెట్టుకుంటాం ఇంట్లో మొత్తం. ఎట్లా మొత్తం పాములు వస్తుంటాయి పురుగులు, కానీ ఎవ్వరు వచ్చి పట్టించుకోరు, అసలు ఎవ్వరు రారు పట్టించుకోరు. రాజకీయ నాయకులు రారు, వేస్ట్ ఎవరు రారు. అప్పుడు చెప్పినప్పుడేమో మేము 1 ఇయర్ లోపల ఇల్లు ఇస్తాం కాల్ చేయండి, పై పైకి నాకే గ్లూకోజ్ ఎక్కింది, నా హెల్త్ బాగాలేదు 1 ఇయర్ బ్యాక్, నాకు బాగాలేదు, ఇప్పుడు మంచిగా అయినా నేను. అయినా సరే మాకు ఇల్లు కూడా మంచి లేదు, మా ఇల్లు కూడా చూపిస్తే పక్కకే ఉంది, మొత్తం వర్షం వస్తుంది కాడుతుంది, చిన్న ఉంది మాకు, మాదనే కాదు చాలామంది ఉంది, కాకపోతే ఏంది మొత్తం పాములు. మొన్న అయితే అక్కడ వచ్చింది పెద్ద పాము వచ్చింది వాళ్ళ ఇంట్లో నుంచి. ఇగో వీళ్ళింట్లో పాములు ఇండ్లలో వేలాడుతుంటాయి, మేము సడన్గా పనికి వచ్చి ఇంట్లో వాడుకొని ఇట్లా చూస్తే పాములు మస్తు పాములు ఉన్నాయి ఇక్కడ, అట్లనే ఉంటున్నాం మేము. సో ఒకసారి లోపలికి ప్రయత్నం చేద్దాం మనం. ఏమైంది పాములు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, మొత్తం కారుతుంది ఇల్లు, మొత్తం నీళ్ళు నిండిపోతుంది. వర్షం వస్తే మొత్తం ఇట్లనే అవుతుందా? అందరం 10 మెంబర్స్. ఎంతమంది ఉన్నారు మీరు? 10 మెంబర్స్ ఇంట్లోనా? మొత్తం చిన్న ఇల్లు మాది, పెద్ద మంచం మీద ఆ మంచం పైన వంట మొత్తం కారుతాయి, బెడ్ పైన మొత్తం కారుతాయి, ఇంకా కిచెన్లోనే చిన్న 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 పిల్లలు ఉన్నారు ఇక్కడ చూడొచ్చు. వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇగో వర్షం వస్తే ఇగో ఇదే గల్లీలో ఇంటి ముందు నుంచి డ్రైనేజ్ వాటరు ప్రవహిస్తుంటాయి. ఇదే గల్లీలో చిన్న ఇంత చిన్న గల్లీలో చాలా దారుణమైన పరిస్థితి. పిల్లలు కూడా చూడొచ్చు చాలామంది ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఈ వర్షపు వాటర్లో. ఇగో అక్కడ కారుతుంది, అక్కడ కారుతుంది, మొత్తం కారుతుంది.
కేసీఆర్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన ఎక్కడ చూసినా కూడా ఈ చిన్న చిన్న రూమ్లు చిన్న చిన్న రూమ్లు ఇవి చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ ఒకటే బెడ్ మీద పడుకుంటున్న పరిస్థితి. వర్షం వస్తే మాత్రం చాలా ముగ్గురు కొడుకులకు 5 మంది పిల్లలు ఇంట్లో ఇంతమందిలో ఇంత కాపురం చేస్తున్నాం మేము. మా ఫ్యామిలీ అంత ఉంది, ఆ ఫ్యామిలీలో మేము ఎట్లా కాపురం చేస్తున్నాం మాకు తెలుసు. మళ్ళీ మా ముగ్గురు కోడళ్ళు, ముగ్గురు కొడుకులు, మేమిద్దరు ఆల్మౌలం, 5 మంది పిల్లలు. ఈ ఇంట్లో ఎట్లా మేము కాపురం చేయాలి? మీరు చూసిర్రు కదా ఆ పాములు ఆడ తుడిచేటట్టు కాడ ఇంత పెద్ద పాము వచ్చి ఉండే. ఆయనను పిలిపిస్తాము పాములు పట్టడానికి. అన్నకు చెప్తే అన్న వచ్చి పట్టుకొని పోతాడు తెలుసా పాములకి. అన్న అవి కనిపించకుండా ఆ జాగా ఎక్కడ మొత్తం అజ్జరే వేసి తీసుకుంటాడు ఆ పాములకి. అన్న లేకపోతే మా పరిస్థితులు ఏంటి పాములకి? అక్కడ నుండి ఇంట్లోకి వస్తాయా పాములు? ఇంట్లో నుంచి వచ్చింది, ఇంట్లో నుంచి వచ్చింది. ఇంత పెద్ద పాము వచ్చింది అక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. అంత పెద్ద పాము అన్నకు పిలిపించినాం ఇక్కడ ఉండే. చిన్న చిన్న పాములు, పెద్ద పెద్ద పాములు. ఆ పాములతో ఉండాలా, పురుగులతో ఉండాలా? అక్కడ నుంచి డ్రైనేజ్ నిండితే ఇండ్లలోకి వాటర్ వస్తాయి. వర్షం వస్తే ఇండ్లలోకి వాటర్ వస్తుంది, కానీ ఎవరు వచ్చి పట్టించుకోవట్లేరు. గంగాధర్కి ఇప్పుడు ప్రకాష్ అంతకు ముందు ఉన్నప్పుడు ఏమని చెప్పి ఇండ్లేస్తే ఇండ్లేస్తాను నేను ముసలిగాయన శనిల గంప మోసి మోసి ముసలిగాయన. ఎన్ని సంవత్సరాలు అని చెప్పి నేనా వాళ్ళ ప్రకాశ్ వల్ల చెప్పి ఎన్ని సంవత్సరాలు గంగాధారి ప్రకాశ్ చెప్పి ఓట్లు మస్తుగా వేసినా ఓట్లు లిస్టు కూడా ఉన్నాయి మాతో 40 ఏళ్ళకు వస్తాయి. ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, వర్షం వస్తే పరిస్థితి ఇక కారుతుంటే తుడుచుకుంటాం, కారుతుంటే తుడుచుకుంటాం. మా పరిస్థితి ఇంకేదే బా, అప్పటి నుండి ఇట్లా వేగిస్తుండ్రు బద్దం బాలరెడ్డి అందరు అప్పటి నుండి వేగిస్తుండ్రు. ఇప్పుడు కొత్త కాదు, మరి ఓట్లు వేసి లాస్ట్ టైం వేపించుకున్నారు, అన్నీ వేపించుకున్నారు. మాకేది ఇస్తాం ఇస్తామని ఇంత పొద్దు ఇన్ని చేస్తుండ్రు, ఇన్ని ఏళ్ళు చేస్తుండ్రు. 35 సంవత్సరాలు అమ్మ నేను గుట్టకెక్కి శనిగలా అంటారు నా పేరు. మరి కేసీఆర్ కోట్లు కేసీఆర్కే ఇలా గెలిపిస్తే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇస్తాడు కదా. ఇక్కడ మీకు డబల్ బెడ్రూమ్లో ఒక చాలా కట్టించు మంజుతో నీకే కట్టించిండు. మేము ఇలా పురుగులు బూసి కప్పలు కుండల్లో పడితే కూడా తాత ఏనాడు కట్టిస్తాడు. కట్టించినని పేరుంది కేసీఆర్. 2000 పెంచిన అని చేసి ఉండి ఇంతవరకు పెంచినే సరిగ్గా ఇంక వస్తలేదు. రావట్లేదు నీకు ఏడా ఇస్తున్నాడు చక్కగా ఆయన బలిచిపోయిండు. ఆయన ఇస్తలేండి ఆయన పిల్లలు ఏదో కోళ్ళ లేకుండా మాకు పాములు తేళ్ళు ఇంకా చంపుకుంటాం, క్షేత కొన్ని వేస్తాం, పాడేస్తాం. మునేమ్మ నేను ముసల్దాని కదా గుట్టకు వచ్చి ఈ గుట్టకు గుడి చేసినప్పుడు ఎవరు లేడిపో నేను శనిగలే అన్న పేరు చెప్పు. ఆడ బద్దం బాలకి పాకాసుకు నా కూర్చునికి అందరు చెప్పు. ఆరే నా దిన కాల్ చేసి ఇంతవరకు డబల్ బెడ్రూమ్ లేదు, అది లేదు అక్కడ పెద్ద పెద్ద కట్టించున్నా అవి తాగానికే మందికి పండుకోనికనే ఉండవు అవి. మళ్ళీ లేకపోతే మళ్ళీ అంట మళ్ళీ లోపల కొత్త కట్టించిన ఇళ్ళన్ని లోపల మందాగుడు ఇవన్నీ మందాగానికే ఇక్కడి ఇక్కడి మందాగానికే మందికి అన్నిటికీ మానేస్తున్నాయి అక్కడ తెచ్చి కుర్చుల్లో దెంగిరు మమ్మల్ని. ఇంతవరకు ఎవరు లేడు, యాభై సెట్ గురుకు వస్తున్నాను ఆయన ఇంతవరకు గతే లేడు. ఇప్పుడు ఇంతవరకు వచ్చి పడ్డాము ఇంకా అంతే ఇంకా
ఇప్పుడు కట్టేస్తారా కట్టియారా ఇంకా అందరూ వస్తున్నారు పోతున్నారు సుట్లే మాట్లాడిస్తున్నారు పోతున్నారు వస్తున్నారు అంతే ఇంకేం లేదు ప్రకాశం ఉన్నాడు గంగాధారి ఆయన సాకలైన పేరు ఉండే మర్చిపోయినగా మళ్ళీ ఓట్ల కోసం వస్తారా ఇక్కడికి ఈయనే ఉన్నాం ఇంకెక్కడ వస్తుంది మాకు ఇల్లే లేదు ఊళ్ళే మా ఇల్లునికి రేషన్ కార్డు లేదు నాకు లేదు సో అది పరిస్థితి చూశారు కదా దారుణంగా ఉన్న పరిస్థితి వీళ్ళది ఒక్క రూమ్లో నలుగురు ఐదుగురు పది మంది కూడా ఒకే రూమ్లో ఉంటున్న ఉంటూ జీవనం కూడా ఇక్కడ కొనసాగిస్తున్నారు వీళ్ళు మీరందరూ ఇక్కడే ఉంటారు అమ్మ మీరందరూ ఇందులో కాదు వర్షం వచ్చినప్పుడు మొత్తం కారుతుంది ఇల్లు అంతా కారుతుంది ఒక్కతోనే కూర్చోవాలి పాములు అన్న వస్తాయి చూసినాం ఏమైందమ్మా ఇంట్లోకి ఒక పాము వచ్చి మొన్న ఇక్కడ ఉన్నది మేము లేకున్నాం మా బాబు మాలేసిండే ఇలా చిన్న పిల్లలు హాస్టల్లో ఉంటారు ఎవ్వరు లేకుంటే మేము పనికి వెళ్ళిపోయినాం పెద్ద పాము వచ్చింది ఇగో ఇంట్లో వర్షం వస్తే మొత్తం అందులో నీళ్ళు వస్తాయి మొన్న మొన్ననే కప్పుకున్నాం ఇక మేము పనికి పోతాం ఎప్పుడు ఇంట్లోకి అవి ఇవి వస్తే చిన్నపిల్లలు ఉంటారు చెవులలో పోతే ఏంది పరిస్థితి ఎంతమంది ఉంటారు మా పిల్లలు నాలుగురు మా అత్త మా మామ మేమిద్దరం భార్య భర్తలు మొత్తం ఎంతమంది తొమ్మిది మంది ఉంటాం మా తమ్ముడు కూడా ఇక్కడనే ఉంటాం పని చేసుకుంటాం డబుల్ బెడ్రూమ్ అక్కడ కట్టించారు కదా మీకు అవి ఇప్పుడు ఓట్లు కాబట్టి వాళ్ళు స్టార్ట్ చేసి రాయంత ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ బంద్ పెడతారు అవి మళ్ళీ ఇప్పుడు ఇట్లా ఏమైనా ఉన్నప్పుడు చేస్తారు మోర్లు వచ్చి మొన్నటిదాకా ఇంట్లోకి నీళ్ళు వచ్చిన ఎవ్వరు ఏం చెప్పలేదు మీటింగ్ ఉంది రాని అన్నారు ఆ మోర్లు నిండినప్పుడు వచ్చి మరి ఇట్లా ఏదైనా మాకు సాయం చేయొచ్చు కదా ఏం చేయరు మేము ఇంటింటికి 50 వేసుకొని నిండినప్పుడల్లా మేమే తీసుకుంటాం అట్లా చేస్తారు వాళ్ళు లీడర్లు మేము లీడర్లు అంటారు కానీ ఎవరు పట్టించుకోరు ఏం చేయరు అసలు ఇక మేమే కొట్లాడి మేమే వీకులాడుకుంటు వచ్చినప్పుడు మీరు వాళ్ళు వచ్చినప్పుడు అడిగిర్రా ఇక్కడికి వచ్చినప్పుడు మస్తు అడిగినా మస్తు చేసినా కానీ పట్టించుకోరు అసలు ఎవరు పట్టించుకోరు అసలు పట్టించుకోరు ఏం చేయరు మళ్ళీ వేస్తారు అవట్లో కేసీఆర్ మళ్ళీ వేయాలా గెలిపియాలా మళ్ళీ తనలాడాలి మీరే వేసింది ఓట్లు వేసినాం మళ్ళీ ఏడ కాలుతాడు చూపించాలని చూపిస్తాం మేము వేసినాం మాకు ఇట్లా గుండెలో వస్తున్నాం పాముల తోటి ఎళ్ళతోటి అన్ని ఉండబట్టి ఇటుకు పడ్డాము ఇంకా మొన్న మోరి నింతే నేలంతా అందరు లీడాలు అంటే మొత్తం మేం బీకలాడి మేము చాప చేపించుకుంటుంది ఇంటికి 50 రూపాయలు వేసి మొత్తం మేమే లీడాలు ఇక్కడ గుట్టమీన అని చెప్తారు మళ్ళా అంతే మళ్ళీ ఉంటుంది చూశారు కదా మొత్తం చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లలు ఉన్నారు ఇక్కడ వర్షం వస్తే ఇక్కడికి పాములు తేళ్ళు కప్పలు పురుగులు అంటే అన్నీ వస్తున్నాయి మరి ఆ విష పురుగులు పిల్లల్ని ఒకవేళ కరిస్తే పరిస్థితి ఏంది సో ఇది తెలంగాణ సర్కార్ నిర్మించినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని డబల్ బెడ్రూమ్లు మరి నిర్మించారు కానీ అవి తాగడానికి అడ్డాలుగా మారిపోయినాయని ఇక్కడ బస్తీ వాసులు భోజగుట్టకు సంబంధించిన వాసులు అయితే చెప్తున్నారు మరి వర్షం పడితే ఒక చిన్న చిరుకు పడితే చాలు ఇక్కడ మొత్తము ఇళ్లలో నుంచి డైరెక్ట్ ఇంట్లోకి డ్రైనేజ్ వాటర్ వస్తున్న పరిస్థితి వాటితో పాటు పురుగులు పాములు కప్పలు కూడా ఇంట్లోకి వస్తున్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు ఒక ఇంట్లో దాదాపు 4 నుంచి 10 మంది వ్యక్తులు జీవనం కొనసాగిస్తున్నారు ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ తీసుకొచ్చినటువంటి ఈ డబల్ బెడ్రూమ్ స్కీము నామమాత్రంగానే నడుస్తున్నది ముఖ్యంగా ఇది తాగడానికి అడ్డాలుగా మారుతున్నాయని ఇక్కడ స్థానికంగా ఉంటున్న ప్రజలు పెద్ద ఎత్తున వాపోతున్న పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు మరి వర్షం వస్తే అందులో పాములు విష పురుగులు లాంటివి వచ్చి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాయి అని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మరి సో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇవన్నీ చూసిన తర్వాత కూడా రాష్ట్ర ప్రజలు ఒకసారి ఓటేసే ముందు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఎవరికి ఓటేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం అనే అంశాల గురించి ఒకసారి ఆలోచించి ఓటేయాల్సిన పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది ఇక్కడ చూసినాం మనం దాదాపు అర్ధ గంట సేపు అంటే 40 నుంచి గంట సేపు ఇక్కడ ఈ బస్తీలో తిరిగినాం మనం ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా సక్రమంగా లేని పరిస్థితి డైరెక్ట్గా డ్రైనేజ్ వాటర్ ఇంట్లోకి వస్తున్న పరిస్థితి చిన్న చిన్న పిల్లలు కూడా ఏడుస్తున్నారు వాళ్ళు పురుగులు పాములు విష పురుగులు వస్తున్నాయని వాళ్ళు ఏడుస్తున్న పరిస్థితి మరి ఇక్కడ స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు కేసీఆర్ కూడా పట్టించుకోవట్లేదు కేటీఆర్ గతంలో హామీ ఇచ్చిండంట ఇక్కడ
మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కట్టిస్తాను కట్టించిండు కానీ అవన్నీ వేరే వాటికి ఉపయోగిస్తున్నారు సో ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్ మనతోలు వెలుగు హైదరాబాద్